ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని పిసీసీ కార్యదర్శి మాదాడి జశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి విద్యుత్ డీఈ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అస్గర్, పంచాల రవిగౌడ్, కొడకన్ల మహేష్, వంగరే రమేష్, బాలు, డప్పు గణేష్, ముగుళ్ల దేవేందర్, దేవేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిలిండర్ ధర మధ్యవర్తి చిన్నతర కుటుంబాలకు చాలా భారంగా ఉంది. ఇంత అది బతివిడుస్తున్నారు ధర పెంచి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు అండ్ ఈ కరెంట్ ఛార్జీలు సేమ్ టైం పెరిగినాయి. గవర్నమెంట్ తరఫు నుంచి పెట్రోలు గ్యాస్ ధరలు పెంచి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలకు నడ్డు విరిచినట్టు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తగ్గించాలి. ఒక్కసారి ఇంత భారం పడితే వాళ్ళు తట్టుకోలేరు. పార్టీ తరఫున తగ్గించే వరకు ఈ పోరాటం అందరూ మేము కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిదీ ఒకటేసారి ఈ అండ్ డీజిల్ కరెంటు కూడా పెరిగింది. దీనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయకపోతే వీళ్ళు భరించే పరిస్థితి లేదు. మా పోరాటం తగ్గించే వరకు పోరాటం ఆగదు.